అంతిమయాత్రలో భాగంగా కోర్టు ముందు డప్పులు వాయిస్తూ బాణసంచా పేల్చి శబ్ద కాలుష్యానికి పాల్పడిన సంఘటన ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో చోటు చేసుకుంది. ఆర్మూర్ పట్టణంలోని కమలా నెహ్రూ కాలనీకి చెందిన ప్యాట్ల లక్ష్మణ్ అనారోగ్యంతో మృతి చెందారు. కుటుంబ సభ్యుల మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి కాలనీ నుంచి అంబేద్కర్ చౌరస్తా సమీపంలోని కోర్టు మీదుగా శవయాత్రతో బయలుదేరారు. ఈ క్రమంలో కోర్టు ఎదుట గల అంబేద్కర్ చౌరస్తా వద్ద బాణసంచా పేల్చారు. కోర్టు ఎదుట నిబంధనలకు విరుద్ధంగా శబ్ద కాలుష్యం సృష్టించి తమ విధులకు ఆటంకం కల్పించిన వారిని తన ముందు హాజరుపరచాలని న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు. దీంతో పోలీసులు ఘటనకు బాధ్యులైన 5 కేసు నమోదు చేశారు. న్యాయమూర్తి చర్యను నిరసిస్తూ పట్టణంలోని ఎల్ఐసి భవనం ఎదుట 63వ నెంబర్ జాతీయ రహదారిపై మృతదేహంతో 4 గంటల పాటు నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుకు అడ్డంగా కూర్చుని రాస్తారోకో చేయడంతో రహదారికి ఇరువైపులా 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గమ్యస్థానాలకు చేరుకునే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆర్మూర్ సిఐ రాఘవేందర్తో పాటు పోలీసులు ఆందోళనకారులకు ఎంత సర్ది చెప్పినా వినలేదు. తమ బంధువులపై పెట్టిన కేసులు ఎత్తివేసే వరకు రాస్తారోకోను విరమించేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. అంత్యక్రియలు సైతం చేసేది లేదంటూ తేల్చి చెప్పారు. చివరికి ఆర్మూర్ ఏసీపీ అందిరాములు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు రాస్తారోకో చేస్తున్న స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు సర్ది చెప్పడంతో రాస్తారోకో విరమించారు. దాన్ని నిరసనంగానే మేము ఇక్కడ కూర్చున్నాం సార్. ఎందుకంటే మాకు ఇది ఎందుకు సార్? ప్రజాస్వామ్యమా ఏంది? అది కాదు కదా, ఇంత అవమానించడం ఎందుకు సార్? ఇది సమాజాన్ని మనం అంటే ఇలా తీసుకొని వస్తున్నాం. ఎవరు కూడా మేము హాని చేసినా, ఇబ్బంది చేసినా, మేమే కూడా ఫాలో అవుతున్నాం. చిన్న పిల్లల కానీ చూపిస్తాం సార్. ఎందుకంటే